వివాహం అయిన తర్వాత పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఆలోచన. వివాహం అయిన తర్వాత పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలి? పరిత్యాగ పత్రిక తిరిగి వివాహం చేసుకున్నట. పరిత్యాగ పత్రిక తిరిగి వివాహం చేసుకున్నట ఆ విషయాన్ని డిస్కస్ చేద్దాం. ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధురాల మధ్య వివాహం జరగాలి అనేది దైవ నియమం. వివాహం అయిన తర్వాత ఒక పురుషుడు స్త్రీ విడిపోవచ్చా? ప్రస్తుత సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ లాయర్స్ ఎవరున్నారండి? లాయర్స్ ఎవరున్నారండి ఇక్కడ? ఏమండి మీరు లాయర్ గారండి? ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కేసులు ఏమిటండి? ఎక్కువ కేసులు ఏమిటండి? అంతేనండి. అది పోలీస్ స్టేషన్లో కూడా అవే విషయాలు అన్నారండి సిస్టర్ గారు. ఎక్కువ మంది అండి. అంటే మనుషులు ఒక స్త్రీ పురుషుడు కలిసి బ్రతకలేకపోతున్నారండి. ఒక పురుషుడు స్త్రీ కలిసి బ్రతకలేకపోతున్నారండి. ప్రతిదానికి దెబ్బలాడుకుంటున్నారండి. ప్రతిదానికి రోడ్డుకి ఎక్కిపోతున్నారండి. ప్రతిదానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారండి. ప్రతిదానికి కోర్టుకి వెళ్ళిపోతున్నారండి. లాయర్ గారికి వెళ్ళిపోతున్నారండి. మాకు విడాకులు కావాలండి అంటున్నారండి. అంటే వివాహం అయిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడం చేత కాకపోతే మనిషి విడాకుల దగ్గరికి వెళ్తాడండి. తిరిగి పెళ్లి చేసుకుంటే గురించి ఆలోచిస్తాడండి. యేసుప్రభు శరీరంలో ఉన్న కాలంలో దీని గురించి ప్రశ్న వేశారండి. కొంతమంది వచ్చి యేసుప్రభుని అడిగారు. మొత్తం కొంతమంది వచ్చారు. మూడవ వచనం పరిశీలను ఆయనను శోధించవాలని ఆయన ఎదురు వచ్చి ఏ హేతువు చెప్పడైనా పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా? ఏ కారణంగానో ఒక పురుషుడు తన భార్యను విన్నాడొచ్చా? అసలు పరిత్యాగ పత్రిక అనే ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఆదాము విడాకులు ఇచ్చాడా? నోవహు విడాకులు ఇచ్చాడా? అబ్రహాము విడాకులు ఇచ్చాడా? ఇసాకు యాకోబులు విడాకులు ఇచ్చారా? మొదటి నుంచి లేదు. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? అందుకే యేసుప్రభు అంటున్నారు మొదటి నుంచి లేదు అన్నాడండి. ఆయన యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే నాలుగు వచనంలో ఆయన సృజించిన వాడు ఆది నుండి వాడిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. అంటే మొదటి నుంచి లేదు అని. అంటే నేను ఇక్కడ ఏం చెప్పనుకున్నానంటే భార్యాభర్తల సంబంధం విడిపోయే సంబంధం కాదు. విడిపోయే సంబంధం కాదు. విడదీయరానిది అది భార్యాభర్తల సంబంధం. ఆ రెండు ఆ ఇద్దరు కలిస్తేనే ఒక మనిషి. వివాహం కానంత వరకు పురుషుడు సకమే, వివాహం కానంత వరకు స్త్రీ సకమే. వివాహం అయిన తర్వాత ఇద్దరు కలిసి ఒకటి. అది విడదీసే సంబంధం కాదు, విడదీయరాని సంబంధం. అంటే వివాహాన్ని ఏర్పాటు చేసినాడు దేవుడు, ఇద్దరిని జతపరిచేవాడు దేవుడు. దేవుడు కాదండి మాకు పలానాయన సంబంధం చూశారండి అంటారండి. అంటే భౌతికంగా ఎవరో ఒక వ్యక్తి వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఇసాకు రెబక్కాల వివాహాన్ని ఎవరు వ్యవహరించారు? ఎలియాజరు వ్యవహరించాడండి. అసలు నిర్ణయించిందేమనండి? అందుకే ఎలియాజరు వెళుతున్నప్పుడు ఒకవేళ అమ్మాయి రానంటే ఏ దేవుడు నన్ను పిలిచాడో, ఏ దేవుడు నన్ను ఆశీర్వదించాడో, ఏ దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడో ఆ దేవుడు తానే తన దూతను పంపించి ఆ కార్యాలను సఫలం చేస్తాడు. ఒకవేళ అమ్మాయి రానంటే ఇదిగో ఈ ప్రమాణంతో నువ్వు విడుదల పొందుతావు, ఈ ప్రమాణానికి నీకు సంబంధం లేదు. అప్పుడు దేవుడు తన దూతను పంపించి ఆ కార్యాన్ని నెరవేర్చాడండి. ఇప్పుడు ఇసాకు వివాహంలో వివాహం అద్భుతంగా జరగలేదండి. ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేశాడండి, నేను కళ్ళు తెరిచి చూసినప్పటికి ఏ స్త్రీ వస్తుందో ఆ స్త్రీని నేను మంచి అడుగుతాను. ఏ స్త్రీ తన కడవదించి నాకు నీళ్లు పోసి అయ్యా నీకే కాదు నీ ఒంటిలో కూడా నేను నీళ్లు పోస్తాను అని ఏ స్త్రీ అంటాదో ఆ స్త్రీ నా యజమానుడైన అబ్రహాము కుమారుడైన ఇసాకు భార్య వద్దు అని నేను గ్రహిస్తాను, ఆ అమ్మాయిని నాకు చూపించు అని ప్రార్థన చేయలేదా? దేవుడు ఖచ్చితంగా ఆ అమ్మాయిని పంపించలేదా? ఆ అమ్మాయి ఈయన ఏ మాట అన్నాడు ఆ మాటను తన నోటితో అనలేదా? ఎవరు చేశారన్న కార్యాన్ని? ఇస్సాకు వివాహంలో ఎవరి జోక్యం ఉందండి? దేవుడి జోక్యం ఉందండి. ఒకవేళ మనలో ఎంతమందికి ఆ అనుభవం ఉందో నాకు తెలీదు, ఒకవేళ మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లల వివాహంలో కూడా దేవుడు జోక్యం చేసుకుంటాడండి. నేను ముందు చెప్పాను నాకు నలుగురు పిల్లలు. దేవుడితో ఒకటే చెప్పానండి, నేను అందరికి ఇచ్చిన పిల్లల్ని పెళ్లి చేయను. ఆఖరికి నా విశ్వాసానికి వేరేని విశ్వాసం ఉన్న పిల్లలకి, అంటే మత శాఖల పిల్లలకు కూడా నేను ఇవ్వను. మత శాఖల పిల్లలకు కానీ నా పిల్లల్ని ఇస్తే నేను నీ సేవ చేయను అని చెప్పానండి దేవుడితో. మత శాఖ పిల్లలకి ఇచ్చినా సరే నేను నీ సేవ చేయను, ఆ రోజునే నీ సేవ మానేస్తాను. దేవుడు నా ప్రార్థనకు అనుకరించాడండి. నాకు నలుగురు పిల్లలు, నలుగురు విశ్వాసం దొరకారండి. నా బిడ్డల కంటే విశ్వాసం ఉండండి. నా బిడ్డలు చాలా తీవ్రంగా ఉండండి, అంతకంటే తీవ్రంగా ఉండండి.
టీవీ కూడా చూడని అల్లుడండి మా నా పెద్దలుడు. నువ్వు కోట్లివ్వు లొంగడం, ఇందాక అబ్బాయి చూడు బంగారం దొరికితే లొంగలేదండి అలా చూడండి. నా చిన్నలుడు, నా పెద్ద కోళ్ళు, నా చిన్న కోళ్ళు, నా చిన్న కోళ్ళు ఒకవేళ ఐస్ క్రీమ్ పెడితే దేవుడికి ప్రార్థన చేయకుండా ఐస్ క్రీమ్ పెట్టదండి, కొడుకు చేత ప్రార్థన చేస్తుందండి, కూతురు చేత ప్రార్థన చేస్తుందండి, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఐస్ క్రీమ్ అన్న తర్వాత ఐస్ క్రీమ్ రోడ్లో పెడుతుందండి. అలాగండి నా పిల్లలు, నా మనవలు అలా పెరుగుతున్నారండి. నాకు విశ్వాసులకే పెళ్లి చేస్తాను, అవిశ్వాసులు ఇచ్చి పెళ్లి చేయను. భ్రష్టత్వం అండి అవిశ్వాసులు ఇచ్చి పెళ్లి చేయటం, దరిద్రం అండి. మనం పిల్లల్ని కనుక్కొని పిల్లల్ని కన్వర్ట్ చేసి పిల్లల్ని పెంచుకొని విశ్వాసంగా పెంచుకుని ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏమయ్యారండి, ఏం చేసామండి మనం? భ్రష్టత్వం అంతా ఇచ్చేసామండి. ఒక ఆయన ఏమన్నాడు, నరకను పంపించావు నీ కూతుర్ని లేదా నీ కొడుకుని. ఈరోజు చాలామందికి అర్థం కాలేదండి, అంటే యెహోవా దేవుడు మీకు ఎలా కనపడుతున్నాడు, పెళ్లి చేయలేను అలా కనపడుతున్నాడు. కనీసం ఒక విశ్వాసం తీసుకొచ్చి నీ కొడుకు పెళ్లి చేయలేడు, నీ కూతురు పెళ్లి చేయలేడు అనుకున్నాను. కాదండి, ఇక్కడ మనలో ఎంతమంది అవిశ్వాసం ఇచ్చి మన పిల్లల్ని పెళ్లి చేయలేదు, మనలో ఎంతమంది అవిశ్వాసం చేసుకోలేదు. నేను తిట్టలేదు, హెచ్చరిస్తున్నాను. అది మన విశ్వాసం. ఏ కనానమ్మని చేయకూడదా ఇసాక్కి పెళ్లి? కనాను స్త్రీలలో ఎవరిని ఇక్కడ పెళ్లి, నా కొడుకు పెళ్లి చేయొద్దు, నా బంధువులింటికి వెళ్ళు, కనాను స్త్రీలు పిలిచి పెళ్లి చేయొద్దాం అన్నదండి అబ్రహాం అనలేడా, అన్నాడా, అన్నాడండి. మనం ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపించి కార్యాన్ని సఫలం చేస్తాడు. నువ్వు నమ్మితే నమ్మవానికి సమస్తం సాధ్యం అన్నాడండి. కనీసం ఆ విశ్వాసం కూడా లేదు మనకి, అంచేత మనం కంగారు పడతాం. అదే తేడండి, అదే తేడండి. రైట్, భార్యాభర్తల సంబంధం విడదీయలేదు. ఒకరు విడదీస్తే ఈయనెవరండి? ఆఫ్. ఆయనెవరండి? ఆఫ్. కాబట్టి భార్యాభర్తల సంబంధం విడదీసేది కాదు. అసలు జతపరిచేది ఎవరు? దేవుడే. ఈ వచనాల్లో నా మాట ఉందండి, ఆరో వచనంలో. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏకముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. విడదీయలేంది, దేవుడే జతపరుస్తున్నాడు, దేవుడే నియమాలు ఇచ్చాడు. ఈరోజు కుటుంబం అంటే భార్యాభర్తల మధ్య ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరు దూషిస్తారండి? ఎవరైనా ఆ సంబంధం చూసినా ఆయన దూషిస్తారండి. దేవుడు ఇచ్చాడంటే ఎవరు దూషించాలండి? దేవుడు దూషించాలండి. ఈయన చూశాడు సంబంధం అంటారండి, ఆయన చూడలేదు, దేవుడు ఇచ్చాడు. అప్పుడు దేవుడు దూషించాం. కాబట్టి మొదట మనం ఏం నమ్మాలంటే దేవుడు ఇచ్చాడు అని నమ్మాలండి. అది నేను కొంచెం విచిత్రం ఉంటుందేమో పెళ్ళిళ్ళు చెప్తానండి, పెళ్ళిళ్ళు అడుగుతాను, పెళ్లి కొడుకుని నీకున్న అర్హత ఏంటి అని అడుగుతానండి. ఏంటండి నీకున్న అర్హత ఏంటి? ఇంతవరకు నేను మా అమ్మని, మా నాన్నని, మా చెల్లిని, మా అక్కని ప్రేమించాను, ఇప్పుడు బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయిని కూడా నేను ప్రేమించగలను, అది నీకున్న అర్హత. ఒక అమ్మాయిని భార్యను ప్రేమించలేనోడు పెళ్లి చేసుకున్న అర్హుడు కాడు నా దృష్టిలో. అరే పెళ్ళిలో అది అమ్మాయి చేసి చెప్పిస్తానండి, నీకున్న అర్హత ఏంటి? ఇది చెప్తే వాడికి అర్థమైనట్టండి. ఇది కూడా తెలియనోడు సేజ్ మీద కూర్చోబెట్టానని బహిరంగంగా అంటానండి. నన్ను ఎవరేం చెప్తాను? అమ్మాయిని అడుగుతాను నీకున్న అర్హత ఏంటి? మా అమ్మ నాకు చెప్పింది, మా నాన్నగారు చెప్పారు, నేను వివాహం చేసుకున్న తర్వాత నేను నా భర్తగా నేను లోబడి ఉంటాను, అది నాకున్న అర్హత. నాలో వినయం ఉంది, మా తల్లిదండ్రుల గర్వ నేర్పలేదు, నాకు వినయం నేర్పాను, అది స్త్రీకి ఉండే అర్హత అండి. అప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలండి. వినయం లేని పెళ్లి చేసుకోకూడదండి. భార్యని ప్రేమించలేని వాడు పెళ్లి చేసుకోకూడదండి. తాగుబోతుడు పెళ్లి చేసుకోవచ్చండి. పురుషులు ఎవరైనా సమాధానం చెప్పండి, తాగుబోతుడు పెళ్లి చేసుకోవచ్చా? అమ్మ స్త్రీలు ఎవరైనా చెప్పండి, తాగుబోతుడు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చా? థ్యాంక్స్ అన్న, చేసుకోకూడదండి. ఒకరోజు పెళ్లి కార్డు తెచ్చాడండి అంకులు, మా అన్నయ్య పెళ్ళండి, మీరు రావాలండి. మీ అన్నయ్య పెళ్ళండి, మీ అన్నయ్య ఎప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అదే అదేంటే నేను అంకులు అంటాను. అంటే పెళ్లి కార్డు ఇచ్చానండి, మీ అన్నయ్య ఎప్పుడు పెళ్ళి, మళ్ళీ పెళ్ళి అంటానండి అన్నానండి. అదేంటి అంకులు మా అన్నయ్య పెళ్ళి ఎక్కడైంది అన్నాను. మీ అన్నయ్య తాగుడుతో పెళ్లి చేసుకున్నాడు కదా, ఈ అమ్మాయి రెండో భార్య అవుద్ది, అటు తాగుడుతో చేస్తాడు, దీన్ని అలా ఈ అమ్మాయిని నాశనం చేయడం ఎందుకు అన్నాను. ఓహో అదే అంటున్నాడు. త్రాగుడు అలవాటు ఉన్నవాడు భార్యను ప్రేమిస్తాడా, త్రాగుడు ప్రేమిస్తాడా? అంతే అమ్మ, త్రాగుడు ప్రేమిస్తాడండి, భార్యను ప్రేమించడండి. ఆడ దగ్గర డబ్బులు ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి సారా పుట్టాడు చెప్తాడు తప్ప భార్యకు భోజనం పెట్టడండి. ఆడ భార్య ఏమో చికెన్ వండుకుని తింటాడండి, వీడి ఇంట్లో గెంజి కూడా ఉండదండి. అతను వీడి ఇచ్చిన డబ్బులతో వాళ్ళేమో మంచి చీరలు కొనుక్కుంటాడు, పొట్టు చీరలు కొనుక్కుంటాడు, వీడి చిరుకుపాటి చీరలు వేసుకుని తిరుగుతూ ఉంటాడండి. వాళ్ళ పిల్లలు మంచి కాలేజీలో, అది మంచి స్కూల్లో చదువుతారండి, వీడి పిల్లలు రోడ్ల మీద తిరుగుతారండి.
ఏమైంది సంపద ఉందో వీడు కష్టార్జితం ఏమైంది? సిగ్గు లేదండి మొగోళ్ళకి, సిగ్గు లేదండి. నువ్వు నిజంగా మొగడు అయితే పౌరుషం అంటే ఈరోజు సారం మానేశాయి. నీ కష్టార్జితం నీ పిల్లలకు పెట్టు, నీ భార్య నిన్ను నమ్మి తన ఇంటి వారిని అందరూ విడిచిపెట్టి వచ్చి త్యాగం చేసి నీ భార్యకు భోజనం పెట్టు. నీ కష్టార్జితం బయటకొడుకో. రాజకీయ నాయకులు ప్రమాదకరమైన వాళ్ళ, తాగుడు తాగేవాడు ప్రమాదకరమైన వాడు అని ఆలోచించాను మొన్న నేను. ఎవడు ప్రమాదకరమైన వాడండి? రాజకీయ నాయకుడు అనిపిస్తుంది, అంతకంటే త్రాగుడే ప్రమాదకరమైన వాడండి. ఐమ్ సారీ, వీళ్ళు ఎవరైనా త్రాగుబోతులుంటే నన్ను క్షమించండి, మీరు మానేయాలని కోరుకుంటున్నాను. అది చాలా హీనమైన సంగతి అండి. త్రాగుబోతుడు కానీ, ఈ పాన్ పడగలు నవ్వేవాడు కానీ, ఈ గుటకాలు వేసేవాడు కానీ, ఈ ఇది ఏమన్నా మత్తు పదార్థాలకి అలవాటు పడినోడు కానీ వాడు పెళ్లి చేసుకోకూడదండి. వాడు వాటితోనే చచ్చిపోవాలండి. నేను ఎంతోమందిని సమాధి ఎంతోమంది యవనస్తులు సమాధి చేశానండి. ఒక అమ్మాయి అయితే గర్భవతి అండి, ఆ టైంలో భర్త చనిపోయాడండి, గర్భవతి అండి. ఎందుకు చచ్చిపోయాడు తెలుసండి? అవేవో తినటం వల్ల, మా పాన్ పరాగం లవలటం వల్ల చచ్చిపోయాడండి. అతను ప్యాంక్రియాస్ లేదండి, అంటే డాక్టర్ గారు అంటే డిసప్పియర్ అన్నాడండి, అంటే ప్యాంక్రియాస్ కనపట్టలేదు అట్టండి. ఏమైంది ఇది? ఈ తినటం వల్ల ఆ ప్యాంక్రియాస్ పోయింది అట్టండి. ఆ అమ్మాయి గర్భవతండి, పిల్లడు పుట్టాడండి, పిల్లడు పెరిగాడండి. ఇప్పుడు 11వ సంవత్సరం ఏదో ఎన్నో సంవత్సరం 10-11 సంవత్సరాల వయసు అండి. మమ్మీ డాడీ మమ్మీ అంటే ఏం చెప్పొద్దండి. అది పెళ్ళి అయ్యేటప్పుడు 18 సంవత్సరాలండి, 2 సంవత్సరాలు చచ్చిపోయాడండి. ఇప్పుడు 10 సంవత్సరాలు, 18, 20, 30 సంవత్సరాల వయసు వచ్చిందండి. భర్త లేదండి, భర్త లేకుండా 10 సంవత్సరాలు బ్రతికిందండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతో తెలియదండి. తోడు లేకుండా, దిక్కు లేకుండా, ఎందుకైందండి ఆ గత ఎందుకు పట్టిందండి? వాడు పాన్ పరాగం అవ్వటం వల్ల. నాకు ఇలాంటివన్నీ చూస్తే బాధ అయిపోద్దండి, అందుకే కొంచెం కోపంగా మాట్లాడతానండి. నేను ఎవరైనా ఎప్పుడన్నా ఆటో ఎక్కినప్పుడు ఎవరైనా పాన్ పని నడితే దిగిపోయే ముందు డబ్బులు తీసి బర్స నుంచి డబ్బులు తీసి చేతో పట్టుకుని, బాబు నువ్వేంటి దగ్గర ఏదో వాసేస్తుందేంటి అని అడుగుతానండి. అన్న అవ్వదు చెప్పుకోండి, ఆ పాన్ పరాగం వేసుకున్నాను, ఇది మంచిదా చెడ్డదా అండి? చెడ్డదండి. చెడ్డదా? బాగా చెడ్డదా? బాగా చెడ్డదండి. దీనివల్ల ఎంత నష్టం తెలియదండి. కొన్నిసార్లు చెప్తానండి, అది బ్లేడ్ మీద వేస్తానంటే మూస్తానంటే బ్లేడ్ కూడా కరిగిపోతాటండి, అంత అంత చెడ్డది. మరి ఎందుకు తింటున్నావు అని చెప్పి నేను ప్రీచర్ని, నీలాంటి వాళ్ళు ఎంతోమంది సమాధి చేశాను, ఈరోజు కన్నా నువ్వు మానేసాయి అని చెప్తాను. అప్పుడు డబ్బులు ఇచ్చి వచ్చేస్తాను చెప్పానండి, ఎంతోమంది చెప్పానండి. భార్యాభర్త సంబంధం విడిపోయేది కాదు. దేవుడు నిర్ణయాలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. ఏమి నియమాలు ఇచ్చాడండి? మొదటి కొరింథీ ఏడవ అధ్యాయం ఒకటవచనం నుండి మీరు రాసిన వాటి విషయము, అంటే అపొస్తలుడు పౌలుకి కొరింథీలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం ఒక ఉత్తరం రాశారండి. అయ్యా మీరు వచ్చి వాక్యం చెప్పారు, మేము బాప్తిజం అందాం, మేము రక్షించబడ్డాం, మేము పెళ్లి చేసుకోవచ్చా, స్త్రీని ముట్టొచ్చా అని ప్రశ్న వేశారటండి. అప్పుడు ఆయన తిరిగి ఉత్తరం రాస్తూ, 1, స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు, పెళ్లి చేసుకోకుండా మంచిది అన్నాడండి. అదేంటి, ఆదాము సృష్టించి సాధ్యం సహాయంగా భార్యనిచ్చిన అవనిచ్చిన దేవుడు స్త్రీని ముట్టకుండా ఉండడం, పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది ఎందుకన్నాడు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండి నీ పూర్తి సమయాన్ని దేవుని సేవకు వినియోగించగలిగితే అది చాలా మంచిది. అయినను జారత్వములు దొరుకుతున్నందున ప్రతిమానికి సొంత భార్య ఉండవలను. ఒకవేళ వివాహం చేసుకోకుండా దేవుని సేవ చేద్దాం అనుకుంటే, ఒకవేళ ఎవరైనా శోధనలో పడవచ్చు, ఒకవేళ జారత్వంలో పడవచ్చు, అలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకుంటే మంచిది. అక్కడ అలాగ అనలేదండి, ప్రతిమానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలని. నేను చిన్నప్పుడు అనుకున్నాండి, సొంత అంటాడేంటి, సొంత కాకుండా ఉంటుందా అనుకునే ఉన్నాడు. అదేదో పెద్ద తప్పు బైబిల్లో ఉందా అనిపించేదండి నాకు, నా అజ్ఞానంతో. నాకు రీసెంట్గా తెలిసిందండి అది, ఆ మాట రైట్ అని. సొంతం కానివ్వండి, ఈ లోకంలో చాలామంది ఉన్నారు అని అర్థమైందండి. లేరండి సొంతం కానివ్వండి, ఈ లోకంలో చాలామంది ఉన్నారండి. అందుకు పరిశుద్ధాత్ముడు ఆ విషయాన్ని ముందేరా ఎప్పుడో రాశాడండి, ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఓ పనికి మాలిన మోజు వచ్చిందండి ఆడపిల్లలకి, పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాడిని ప్రేమిస్తున్నారండి వీళ్ళు. లేరండి, నీకేం పోయిదాము, అదే పెళ్లి కానివ్వండి, పిల్లలు లేనివ్వండి చేసుకుని హాయిగా నువ్వే నీ సొంత కుటుంబం కట్టుకోవచ్చు కదా,
నువ్వు ఎంత ఎంత వాడే వాడంటే మోసపడి అని వాడి దగ్గరికి వెళ్ళినా నువ్వు నువ్వు భార్య కాదు, నువ్వు రెండో దానివి, ఉంచుకున్న దానివి, దేహము. ఏం కర్మ నీకు? ఎంతమంది లేదండి. మొన్న ఊరెళ్ళి ఒక మీటింగ్లో వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆవిడ వచ్చి, అయ్యా నువ్వు భ్రష్టత్వం అని చెప్పిందా? నాకు అర్థమైందయ్యా, నేను భ్రష్టత్వం అన్నానయ్యా, 25 సంవత్సరాలు నేను భ్రష్టత్వం అన్నానయ్యా, పెళ్ళి ఇద్దరు పిల్లలున్న వాడి దగ్గరికి వెళ్ళానయ్యా. అప్పుడు మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పాడు, అయ్యా అమ్మ నీకు వద్దమ్మా, నేను మీకు పెళ్లి చేస్తానమ్మా, ఆడు పెళ్ళైనాడమ్మా, ఆడి దగ్గర నీకెందుకు, ఆడు నిన్ను నాశనం చేస్తాడు అని చెప్పి మా అమ్మ నాన్న చెప్పారయ్యా. అప్పుడు కొవ్వు ఎక్కిపోయి నేను ఆడ మాట వినలేదయ్యా, 25 సంవత్సరాలు వాడితో పడ్డానయ్యా. ఇప్పుడు నాకు అర్థమైందయ్యా నీవు చెప్పే పాఠం. ఏదో ప్రస్తత్వం అన్నావు చూడు, నేను ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ప్రస్తత్వం అని అర్థమైందయ్యా. నువ్వు మరలా మా ఊరు మీటింగ్ వచ్చినాడికి ఆ నిధులు పెట్టేశాను, నేను ప్రస్తత్వం తొలగిపోయానని చెప్తానయ్యా అన్నాడు. ఆవిడ ఏడ్చిందండి, నా కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. అప్పుడు నాకు అనుకున్నా, అమ్మ నువ్వే కాదు ఇలాంటి దౌర్భాగ్య చెల్లెళ్ళు అమ్మాయిలు చాలామంది ఉన్నారమ్మ అనిపించిందండి. ఇదేం పోయేదండి, ఎంతోమంది ఉన్నారండి. సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలన్నాడండి. తర్వాత అన్నాడండి 3వ వచనం, భర్త భార్యకును ఆలవననే, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భార్య భర్తలు వాళ్ళు వాళ్ళు ధర్మాలు నడపాలన్నారండి. పురుషుడు ధర్మం ఏంటండి? పురుషుడు ధర్మం ఏంటండి? ఎవరో ఒకరు చెప్పండి. అవును, ప్రేమించడం, తర్వాత పోషించడం, తర్వాత సంరక్షించడం, తర్వాత అమ్మా భద్రత చేయండి. సంరక్షణ అంటే భద్రతనేమి అంటే ధర్మశాస్త్రంలో అంటే 3 సంగతులు చెప్పాడండి. అంటే సంసార ధర్మం జరపటం అండి. ఒకవేళ పురుషుడు కష్టపడి భోజనం తీసుకురాకపోతే ఆ నెల పోషణ లేకపోతే రోజు పోషణ తీసుకురాకపోతే వాడు ఫెయిల్ అయినట్టండి, వాడు ఫెయిల్ అయినట్టండి. అందుకే ప్రతి తల్లి ప్రతి తండ్రి మగపిల్లలు పుట్టినప్పుడు ఏమైనా తెలుసు అండి, ఒరే నానా నువ్వు మొగడువురా అని చెప్పాలండి, నువ్వు మొగడువురా అని చెప్పాలండి. ఏంటన్నా మొగడు అన్న ఏంటన్నా? అవునరా, నువ్వు బాగా చదువుకోవాలి, లేదా నువ్వు బాగా పని నేర్చుకోవాలి, పనిలో నైపుణ్యం ఉండాలి, నువ్వు బాగా సంపాదించాలి, నువ్వు నన్ను మీ అమ్మని పోషించాలి, నీకు రేపు మేము పెళ్లి చేస్తాం, నువ్వు నీ భార్యను పోషించాలి, నీ పిల్లలు నీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు ఆ పిల్లల్ని పోషించాలి, అది నీకు ధర్మం అని చెప్పాలి. చదువుకోని దౌర్భాగ్యులు లోకంలో ఎంతోమంది ఉన్నారండి, పనిచేయని సోమరపోతులు చాలామంది ఉన్నారండి, పనిలో నైపుణ్యం లేనాడు, ఓసారి పని పెట్టుకుని రెండోసారి అని పిల్లరండి అని అంటే కారణం ఆడు పనిలో నైపుణ్యం లేదండి. నైపుణ్యం లేనాడు అసమర్థుడు, సంపాదించలేడు, భార్యని పిల్లల్ని పోషించలేడు. కాదండి, వారి వారి ధర్మం నడుపుకోలేదు. మరి ఆడపిల్ల సంగతి ఏంటండి? కనీస ధర్మం ఏంటండి? ఆ లోపల ఉంటాడు కనీసం అన్నం అంటే ఎక్కడికి వెళ్ళటం, నువ్వు నాకు అంటురాదు, ఆ పెళ్లి చూపుడు వెళ్ళాడు మా అమ్మాయి కొంటానండి, ఆ అమ్మాయి సిగ్గు లేకుండా చెప్పొద్దండి, చెప్పకూడదు అన్నమాట. నువ్వెంతనో చదువుకో, నువ్వెంతనో చదువుకో, దేశం నేను నీకు వంటరాడా అంతేనా? ఆమె సారీ నీలే వంట అన్నాడు, అదేంటి మేము వంట చేయవు, మేము పని మనుషులు పెట్టుకుంటాం అంటారేమో. నీ బిడ్డలకు పని మనిషి అన్నం పెట్టడం ఏంటమ్మా? నువ్వు అన్నం పెట్టు, పని మనిషి ఉండి నాన్న నీకు నీ పిల్లలు పెట్టండి, నువ్వు వండి పెట్టు. కనీస ధర్మాలండి, కనీస ధర్మాలండి. ఈరోజు ఇవన్నీ దాటిపోయినాయండి, ఇవన్నీ మనుషులు ఇవన్నీ దాటిపోయారండి. నేను మాట చెప్తానండి, బయట వ్యభిచారం చేసి అక్రమ సంబంధం కలిగి ఉండడం ఎంత పాపమో, ఇంట్లో ఉన్న భార్యని సుఖపెట్టకపోవడం కూడా అంతే పాపం. ఎవరైనా చెప్పండి కాదని ప్రశ్నార్థంగా ఆ మాట అర్థం కావాలి, మళ్ళీ చెప్తాను. ఒక పురుషుడు వ్యభిచారం చేయడం అంత పాపమో, భార్యను సుఖపెట్టకపోవడం కూడా అంతే పాపం అండి. కాదని చెప్పండి పెదరాజు గారు, పెద్ద పెద్ద గోదాగర్ గారు చెప్పలేరా? అవును మరి. హలో మాస్టర్ లారీ గారు అంతే, మొదట భార్య తర్వాత మిగిలిన సంగతులు. భార్యను సంతోషపెట్టాలండి, అది ధర్మం. 4వ వచనం, భర్తకే కానీ భార్యకు తన దేహం మీద అధికారం లేదు, అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ఎక్కడ దొరకదండి ఇలాంటి నియమం? మన తండ్రి దేవుడు ఈ నియమాన్ని ఇచ్చాడండి. ఇప్పుడు ఒక పురుషుడి దేహం మీద సంపూర్ణ అధికారం ఎవరదండి? భార్యది. ఆ స్త్రీ దేహం మీద సంపూర్ణ అధికారం ఎవరదండి? పురుషుడిదండి. నా ఇష్టం లేదండి, పెళ్లి కాకమునుకు నా ఇష్టం అంటాడండి పురుషుడు. ఎరా నాన్న ఎక్కడికి వెళ్దాం? నా ఇష్టం. ఒరే అక్కడికి వెళ్ళకరా, నా ఇష్టం వెళ్తాను అంటాడండి అమ్మతో. పెళ్ళైన తర్వాత ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళొద్దండి, నా ఇష్టం అనకూడదు. భార్య వెళ్ళొద్దంటే మా వెళ్ళి వెళ్తానండి.
ఈ పురుషుడు దేహం మీద అధికారం ఎవరుదండి? సంపన్న అధికారం ఎవరుదండి? స్త్రీది. స్త్రీ దేహం మీద సంపన్న అధికారం ఎవరుదండి? పురుషుడిది. ఆ నియమం ఎక్కడ దొరుకుతుందండి? బైబిల్లో దొరుకుతుందండి. ఇంకెక్కడ ఆ నియమం దొరకదండి. ఐదు, ప్రార్థన చేయడం మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయ సమర్థకునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. ఐదో నియమం ఏమిటంటే భార్యాభర్తలు ఎడబాయకూడదు, ఎడబాయకూడదు. ఒకవేళ వాళ్ళిద్దరూ ఎడబాస్తే ఎప్పుడు ఎడబాయచ్చు? అక్కడ ఉండండి. అంటే ప్రార్థన చేయడానికి మీకు సావకాశం కలిగినట్లు ప్రార్థన విషయంలో ఎడబాయొచ్చు. ఎంతసేపు ప్రార్థన చేసుకుంటామండి? 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు లేదా ఒక అరగంట. ఉభయలో సమ్మతి చొప్పుననే తప్ప, అంటే ఒకవేళ భర్త ప్రార్థన చేసుకుంటే భార్య పర్మిషన్ తీసుకోవాలండి. ఉభయలో సమ్మతి చొప్పుననే తప్ప, భార్య ప్రార్థన చేసుకుంటే భర్త దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి. ఉభయలో సమ్మతి చొప్పున తప్ప అన్నాడండి. అంటే ప్రార్థన చేసుకుంటే కనుకనా కాదండి, కొంతకాలము వరకు అన్నాడండి. ఎక్కడ ఉంది చూడండి, ప్రార్థన చేయడానికి మీకు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు. కొంతకాలము, కొంతకాలం ప్రార్థన చేస్తామా అంటే కొంతకాలం దేవుని యొక్క సేవ నిమిత్తం ఒకవేళ బయటికి వెళితే అప్పుడు భర్త పర్మిషన్ తెల్లాలి లేదా భార్య పర్మిషన్ తెల్లాలి. ఒకవేళ అక్కడ వెళ్ళిన తర్వాత నేనే ఒక పురుషుడు ఉన్నాడు, ఆ దేవుని సేవకి వెళ్ళాడు, ఒక 3 నెలలు భార్య దగ్గర పర్మిషన్ తీసుకుని సేవకి వెళ్ళాడు, అక్కడ మనసు నిలపలేకపోతే ఏం చేయాలన్నాడండి? మీరు మనసు నిలపలేకపోయినప్పుడు తిరిగి కలుసుకుని, ఒకవేళ సువార్త నిమిత్తం వెళ్ళాడు, 1 నెల సేవ చేసిన తర్వాత తన మనసు నిలుపుకోలేకపోతున్నాడు, భార్య జ్ఞాపకం వస్తుంది, అప్పుడు ఏం చేయమన్నాడు? సువార్త సేవ మానేసి వచ్చిన భార్యను కలుసుకో. ఇక్కడ సువార్త సేవ ముఖ్యమా భార్య ముఖ్యమా? అంతేనండి, అంతేనండి. అది భార్య భర్త సంబంధం. భార్య భర్త సంబంధం విడిపోయే సంబంధం కాదండి. దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడండి. ఒకవేళ తన మనసు నిలపలేకపోయినప్పుడు రాకుండా అక్కడే ఉన్నాడు, అప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రాబ్లం ఏంటండి? సాతాను మిమ్మల్ని శోధించకూడనట్లు, అంటే నెమ్మదిగా సాతాను వస్తాడనమాట అండి. వచ్చి వాడిని ప్రక్కదో పట్టిస్తాడండి, లేకపోతే అమ్మాయిని ప్రక్కదో పట్టిస్తాడండి, కొంపలు అంటుకుపోతాడు. అలా ఎన్ని కొంపలు అంటుకుపోలేదండి, ఎన్ని కొంపలు అంటుకుపోలేదండి. ఈరోజు భార్య భర్తల సంబంధం చాలా వేళకోళంగా ఉందండి. మళ్ళా పెళ్ళి వివాహం అన్ని విషయాలు ఘనమైంది. దేవుడు జతపరిచిన వాళ్ళు మనుషులు వేడి చేయకూడదు, ఇవన్నీ పొడి మాటలండి. కానీ అపహాసం అయిపోయిందండి, ఇప్పుడు వివాహ వ్యవస్థ అపహాసం అయిపోయిందండి. ఈ మధ్య నేను కొన్ని కేసులు విన్నానండి. ఆడపిల్లలు అట్టండి, ఎవరన్నా కొంచెం ధనవంతుడు కనపడితే నెమ్మదిగా వాడిని వల్లేసుకుంటారటండి. వల్లేసుకున్న తర్వాత వాడితో తిరిగి ఒక బిడ్డని కంటారటండి, ఒకటో లేని ఒక బిడ్డని కంటారటండి. కన్న తర్వాత అప్పుడు వాడి మీద కేసు చేస్తారటండి, ఓ లాయర్ని పట్టుకుని లాయర్తో మాట్లాడతారటండి. ఈ లాయర్స్ ఏమంటారటండి? ఏమి లేదమ్మా, వాడు గృహ సమస్య కేసు పెట్టేసి నేను చూసుకుంటానండి, ఆడికి ఆస్తి ఎంత ఉందో చూసి దాన్ని సగం నీకు వచ్చినట్టు చేస్తానమ్మా అని అంటారటండి. అంటారటండి, లాయర్ గారు కూడా చెప్పారండి. అంటారటండి, ఆయన లాయరేనండి, ఆడు ఎమ్మెల్లో దేవుడి సేవ వచ్చేసాడండి, ఆయన ఎమ్మెల్యే చేశాడండి, ఆయన మాస్టర్ ఇంట్లో. అప్పుడు ఈ లైర్స్ ఏమంటారటండి, నువ్వు గృహహింస కేసు పెట్టేసి ఇంత కట్నం ఇచ్చాను చెప్పి, అది కూలేందండి, కట్నం ఇవ్వలేదు, కట్నం ఇవ్వలేదు, కట్నం ఇచ్చి 10 లక్షలు కట్నం ఇచ్చాను కేసు పెట్టేసేద్దండి. అప్పుడు ఏం చెప్తారటండి, అప్పుడు సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు అమ్మాయి సరే మరి అమ్మాయి సెటిల్ చేసుకుంటానండి, ఏదో 10 లక్షలు ఇచ్చేసేయండి అంటారటండి. దాని లైఫ్లో 10 లక్షలు సంపాదించలేదండి. ఆ 10 లక్షలు ఇచ్చి వాళ్ళకి ఒకరికి గొడవద్దు మా కానీ సెటిల్ చేసుకున్నారనుకోండి, అప్పుడు 10 లక్షలు వచ్చినాయండి కష్టపడకుండా, అప్పుడు ఇంకొకటి పట్టుకుంటుందటండి. ఆడు పొట్లేస్తాటండి, మళ్ళీ పెట్టం కంటదటండి, ఆడు మళ్ళా అంటే ధనవంతుడే పట్టుకుంటుందటండి, ఆడు మళ్ళీ కోట్లు పెడతాడు. లేదండి, రెండు చూపిస్తాను, రండి రండి. ఉడికిపోతుందండి, ఉడికిపోతుందండి. వివాహం అంటే ఏంటి తెలుసండి? భార్య కష్టాలన్నీ భరించడం అండి. వివాహం అంటే ఏంటి తెలుసండి? భర్త కష్టాలన్నీ భరించడం అండి. నేను నా భార్య గింజను తిని బ్రతకమండి. మొట్టమొదట మేము సేవకు వచ్చినప్పుడు 350 రూపాయలు జీతం అండి నాకు, 350 రూపాయలు జీతం అండి. ఆ జీతంలో మా అమ్మకు కొంచెం పెట్టాలండి, మా నాన్నకు కొంచెం పెట్టాలండి, నేను నా భార్య బతకాలండి. అప్పుడు మళ్ళీ ఆమె గర్భవతి, కూతురు పుట్టింది, ఆ బిడ్డకి పాల డబ్బాలు కొనాలండి. పాల డబ్బాలు కొనటానికి కాచి అదే పాలు కొని పెరుగు పెడితే పిల్లకు పాలు ఉండవు కాబట్టి నేను గెంజి వేసి తిన్నానండి, కొంతకాలం గెంజితో తిన్నానండి. మేము అలా కష్టపడ్డామండి. నా భార్య హ్యాపీగా ఆనందంగా గడిపిందండి. ఇప్పటికీ అలాగే బతుకుతున్నాను. ఇప్పటికీ మేము లగ్జరీకి వెళ్ళమండి, భోగం హక్కలేదండి. అతి సామాన్యంగా ఈరోజు బ్రతుకుతామండి. ఈరోజు కొంచెం కడుపులో కూర్చునొచ్చు. ఇప్పటికీ మేము సింపుల్గా బ్రతకడానికి ఇష్టపడతామండి, అది మాకు ఇష్టం. అంతేనండి, మా పిల్లలకు కూడా ఏం చెప్పామండి, గొప్పలకి వెళ్ళమండి, గొప్పలకి వెళ్ళమండి. దయచేసి ఎవరు గొప్పలకి వెళ్ళకండి,
ఎంత సింపుల్గా బ్రతకాలంటే అంత సింపుల్గా బ్రతుకో. 1000 రూపాయలు షూనికి అక్కర్లేదు. 500 రూపాయలు షూ కొనుక్కుని 500 రూపాయలు అదిగో పేద సువార్తకు ఇవ్వు. నీకు 20,000 రూపాయలు డ్రెస్ అక్కర్లేదు. 2,000 డ్రెస్ అక్కర్లేదు నీకు. 500 రూపాయలు డ్రెస్ కొనుక్కుని 1,500 బీద సువార్తకు ఎవరికన్నా ఇవ్వు. వాళ్ళు సేవ చేస్తారు నీకు దీవెన. అది నేను నమ్ముతానండి. ఎడబాయకుడి ఎడబాయకుడి అమ్మ నేను అమెరికా వెళ్ళాలి. ఎడబాయకుడి నేను కువైట్ వెళ్తాను. ఎడబాయకుడి వేరే సమాధానం లేదు, ఒకటే సమాధానం. ఎడబాయకుడి ఒకసారి నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడండి, జాషువా నేను కువైట్ వెళ్దాం అనుకుంటున్నాను, రా నువ్వు మా చెల్లి కలిసి వెళ్తారా అని. లేదు నేను ఒక్కడే వెళ్తాను. రే బుద్ధి ఉందంటారు నీకు, ఎడబాయకుడి దేవుడు చెప్పాడు కదా అంటారు. అంటే వెళ్ళొద్దంటావా? వెళ్ళదో మనసు వెళ్ళదండి. కొంతమంది పిచ్చోళ్ళు అంటే డబ్బు పిచ్చున్నాడు వెళ్తానండి, వదిలిపెట్టండి. ఎడబాయకుడి అంటారు. అంటే దేవుడు వివాహం నిర్ణయించి నియమించి నియమాలు ఇచ్చాడా? అది విడదీయరాని బంధం అండి. అప్పుడు వివాహం విడదీయరాని బంధం అయితే ఇప్పుడు విడిపోవడం కారణాలు ఏమిటండి? విడిపోవడానికి కారణాలు ఇక్కడ కారణం చెప్పండి. విడిపోయే కారణం ఏంటండి? అండి సమాజం లేకపోతే విడిపోతాడటి. గొప్ప దొరికాడండి మాకు సమాధానం లేకపోతే విడిపోతాడేటండి. సమాధానం లేకపోతే సమాధానం పడు అమ్మా. డబ్బు లేకపోతే విడిపోతారమ్మా. రైట్, ఇప్పుడు డబ్బు లేదన్నారు సిస్టర్ గారు, అప్పుడు ఏం చేయండి? ఇద్దరు కలిసి ఎవరన్నా ఒక ఒక ఫైనాన్సర్ దగ్గర ఎవరికైనా వెళ్ళి మాకు డబ్బు లేదు, మాకు డబ్బు కావాలి, మేము ఎలా సంపాదించాలి చెప్పండి అంటే చెప్తాను. నా దగ్గర నేను చెప్తాను ఎలా సంపాదించవచ్చు. తప్పుడు మార్గం కాకుండా డబ్బు సంపాదించి చెప్తానండి. అయితే డబ్బు లేకపోతే సంపాదించిన లాగా నేర్చుకోండి. పందులు పెట్టుకోండి, 100 రూపాయలు వస్తాయి. అంతకంటే గొప్ప సంపాదించి ఎక్కడ లేదండి. మన కర్నూలు వెళ్ళండి, కర్నూలు నిజామాబాద్ అండి. నిజామాబాద్ వెళ్తే మేము బండి మీద వెళ్తున్నామండి, పెద్ద బిల్డింగ్ కనపడేది. ఆయన నడుస్తాండి, అంకులు ఆ బిల్డింగ్ చూసారా? చూసారు. వాళ్ళు పందులు పెట్టుకున్నాడు అంకులు. ఏం బాగుంది వాళ్ళు సంపాదన ఏంటో అంకులు అన్నాడు. ఓకే, ఇలాంటి కథ చాలా ఉండాలండి. మేడం డబ్బు లేదు ఏమన్నారండి మీరు? అనుమానమా? అనుమానం అయితే ఏం చేయాలండి? వదిలిపెట్టేటమేనా? మోకాళ్ళు ప్రార్థించే తండ్రి నా భార్య మీద నాకు అనుమానం, నాకు నా హృదయ శుద్ధి లేదు అని ప్రార్థించేస్తే దేవుడు నీకు మంచి మనసు ఇస్తాడు. ఏదంటే సమాధానం లేదా? సమాధానం పడండి. మనుషుడు దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరు చేయకూడదు అన్నాడండి. అసలు మనిషి విడిపోవడానికి ఏ కారణం లేదండి. ఒక కారణం ఏంటంటే మరణం. భాగస్వామి చనిపోవడం ఒకటే కారణం అండి. పిచ్చోళ్ళు కూడా నేను ప్రమాణం చేశాను, నేను చచ్చిపోయే వరకు నేను సేవ చేస్తాను అనుకున్న భార్యలు ఉన్నారండి. ఒకవేళ భర్తకి భార్యకి మెంటలు వస్తే ఒక ఇంజనీరు ఆమె చనిపోయే వరకు సేవ చేశాడండి ఆమెకి. నేను తరచు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని ఆమెను చూసేవాడిని. ఒక మెంటలు వచ్చిందండి ఆమెకి బిడ్డలు. ఒక బిడ్డ పుట్టేటప్పుడు ఎప్పుడు ఆమెకి ఆవిడకి ఏదో వచ్చి మెంటలు వచ్చిందండి. కానీ ఆమె చనిపోయే వరకు సేవ చేశాడండి భర్త. ఆయన ఆ సేవ చేసి అప్పుడు వచ్చి మాతో నాకు ఆనందం అండి నా భార్యకి సేవ చేయటం అనేవాడండి. అలాంటి భర్తలు ఉన్నారమ్మా. అంటే కొంతమంది బలహీనలు ఉన్నారనుకోండి, కానీ భర్తకి భర్త సిక్ అయితే అతనికి సేవ చేసిన భార్యలు ఉన్నారండి. మానసికంగా కుష్ఠరోగైన సరే సేవ వాళ్ళతో కలిసి బ్రతుకులు ఉన్నారండి. అయితే ఒకవేళ లాలో అది ఉందేమో, అంటే లాలో ఉందేమో వదిలేయచ్చు అని ఉందండి. కానీ దేవుడు ఏమంటాడంటే ప్రేమతో కలిసి ఉండమంటాడు అన్నమాట. ఒకవేళ మీ ఇద్దరు విడిపోవడం అంటే మీ అసలు మీ ఇద్దరిని జతపరిచినాడు ఎవడు? అప్పుడు వాళ్ళిద్దరిని విడదీసేవాడు ఎవడు? అంతే. అంటే మరణం ఎవరి వల్ల వస్తుందండి? అంటే ఎవరు విడదీశారండి? దేవుడు విడదీశాడండి. అందుకే రోమపత్రికలో 7 అధ్యాయంలో రోమపత్రిక 7 అధ్యాయంలో 2-3 వచనాలు భర్త కలిసి భర్త బ్రతికున్నంత వరకు అంతవరకే ధర్మశాస్త్రం వల్ల అతను బద్ధురాలు. కానీ భర్త చనిపోయిన నెలన భర్త విషయమైన ధర్మశాస్త్రం నుంచి ఆమె విడుదల పొందాను. కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన నెలల వ్యభిచారిణి అనబడు. కానీ భర్త చనిపోయిన నెలల ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహం చేసుకునేనాను, వ్యభిచారణ కాకపోయాను. అంటే భర్త చనిపోతే ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు, భార్య చనిపోతే ఇంకొక భర్త చనిపోతే ఇంకొక పురుషుని చేసుకోవచ్చు, భార్య చనిపోతే ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. కానీ బ్రతకుండగా మాత్రం అది పాపమండి, అది పాపమండి. అంటే దీనికి మళ్ళీ అంటే
చిరోఫలాలు చాలా ఉన్నాయి. అంటే భార్య మీద నింద వేసి అలాగా అలా అలా అలాంటివన్నీ అవి చీప్ అండి. అవి వాటి గురించి మనం మాట్లాడలేదు. మరణం ఇంకొక కారణం ఉందండి. ఒకవేళ భార్యను విడిచిపెట్టడానికి లేకపోతే భర్తను విడిచిపెట్టడానికి ఇంకొక కారణం ఉందండి. అదేమిటంటే వ్యభిచారం. వ్యభిచార కారణం మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 31-32 వచనాల్లో తన భార్యను విడనాడు వాడు ఆమె ప్రత్యేక పత్రిక ఇవ్వవలెనని చెప్పండి అన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిగా చేస్తున్నాడు. విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచరించున్నాడు. కాబట్టి ఎవరైనా ఒక పురుషుడు తన భార్యను వ్యభిచార కారణం కాకుండా విడిచిపెడితే ఆమెను వ్యభిచారణ చేస్తున్నాడు. ఒకవేళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు అని ఉంటే వాడు వ్యభిచారం అవుతున్నాడు. కాబట్టి వ్యభిచార కారణం కాకుండా ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు. వ్యభిచార కారణం బట్టి మాత్రమే. మరి భార్య పిల్లలు లేరు అప్పుడు ఎవరైనా మాట్లాడండి, విడిచిపెట్టకూడదు. మరి ఏం చేయాలండి, ఏం చేయాలండి? బయట నుంచి బిడ్డను తెచ్చి పెంచుకోవాలి. భార్యాభర్తల సంబంధం విడదీయరని సంబంధం అండి. ఈరోజు చాలామంది ఏం చేస్తారు తెలుసండి, దాంట్లో ముఖ్యులు అత్తగారండి. ఒకవేళ కొడుకుకి పిల్లలు లేరు అంటే అత్తగారు ఏమంటుందండి, ఇదిగో దీనివల్లే నా కొడుకు, దీనివల్ల వీడి వల్ల అది మాట్లాడదాం. అమ్మ ఈ అత్తగారులు చాలా భయంకరంగా ఉన్నారమ్మ, మార్చుకోండమ్మా, భయంకరంగా ఉన్నారమ్మా. ఒకవేళ టెస్ట్ చేసినా సరే ఆ మగపిల్లడికి ప్రాబ్లం ఉందని ఒకవేళ ఆ టెస్ట్లో తేలిందనుకోండి ఏం చేస్తారు తెలుసండి, అవి కూడా మార్పించేస్తారటండి, ఆ రిజల్ట్స్ కూడా మార్పించేస్తారటండి, ఆ ఇతరులో ఏం ప్రాబ్లం లేదు అంటారట. అంత నిజమైన సమాజం అని మంది. ఓకే, మనం నిజంగా మనుషులు అయితే, మనం నిజంగా మానవత్వం కలిగిన వాళ్ళం అయితే, మనం నిజంగా దేవుని పిల్లలు అయితే, ఒకవేళ బిడ్డలకు పిల్లలు లేకపోతే ఏం చేయాలి తెలుసండి, బయట నుంచి ఒక బిడ్డను తెచ్చుకుని పెంచుకోవాలి తప్ప. నీకు పిల్లలు లేరు కాబట్టి నేను నీకు విడాకు ఇచ్చేస్తున్నావు అని చెప్పి అనకూడదండి, అనకూడదండి. ఈ అమ్మాయి విడాకులు ఇచ్చేస్తే ఇంకొక పెళ్లి చేసుకుంటే ఎక్కువ కట్నం తీసుకోవచ్చు అని చెప్పేసి అని విడాకులు ఇవ్వకూడదండి. అసలు విడాకులనే లేదండి, చచ్చిపోతే తప్ప, లేకపోతే వ్యభిచార కారణం బట్టి తప్ప, ఇంకా వేరే కారణం దేవుడు చెప్పలేదండి. కట్నం గురించి ఆలోచించొద్దండి, తప్పండి. ప్రస్తుతం మన పేపర్లో చూస్తే కట్నం గురించి భార్యని పిల్లల్ని చంపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ మధ్య అలాంటి విషయాలు ఎక్కువ కనపడుతున్నాయండి. అమెరికా వాళ్ళని, అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని, ఎక్కువ సంపాదన వచ్చేద్దని, కూతురు ఎక్కువ సుఖపడిపోద్దని చెప్పేసి అని కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తాడండి. వాడు ఏం చేస్తాడండి, కోట్లు తీసుకుంటాడండి. అంతకంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి, ఈ అమ్మాయిని చంపేసి ఇంకొక తీసుకుంటాడండి. పెళ్లి సంబంధాలకు సంబంధించి కూడా మనకు కావలసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, మన బామ్మర్ది, మన తమ్ముడు, మన మామ వాళ్లే సంబంధం చూడాలి తప్ప ఎవరో ఈ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి. నీ కూతురి సంబంధం ఎవరు చూడాలి తెలుసా, ఆ అమ్మాయి మేనమని చూడాలండి, వాళ్ళ చిన్నని చూడాలండి, వాళ్ళ పెదనాన్ని చూడాలండి, వాళ్ళ తాత చూడాలండి. వాళ్ళు మంచి సంబంధం చూస్తారండి వాళ్ళు, వాళ్ళ మేనగోళ్ళకి లేకపోతే వాళ్ళ మనవరాళ్ళకి. ఓకే, ఇవన్నీ మార్చుకుందామండి, ఇవన్నీ మార్చుకోవాలండి. ఓకే, విడిపోవడానికి రెండే రెండు కారణాలండి. ఒకటి చనిపోవడం, రెండు అప్పుడు పరిత్యాగ పత్రిక గురించి యేసుప్రభు ఏం చెప్పారు. పరిత్యాగ పత్రికను గురించి, పరిత్యాగ పత్రిక గురించి యేసుప్రభు ఏం చెప్పారు 19వ అధ్యాయంలో 3వ వచనంలో ఏ కారణంగా భార్యను వెన్నడొచ్చా అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అన్నారు, ఆది నుండి వాడిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాను. ఏమర్థం ఇచ్చిందన్న మాట. యేసుప్రభు గారికి వచ్చి ఏ కారణంగా ఒక పురుషుడు తన భార్యని వెన్నడొచ్చా అని చెప్పేసి అంటే యేసుప్రభు ఏమన్నారండి, ఆది నుండి దేవుడు వాడిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాను. ఏంటిది ఆ ప్రశ్నకి ఇది ఎలా సమాధానం అయింది? ఆ విడదీన వాడిగా చేశాడు, ఇప్పుడు భార్యను విడిచిపెడతాడు, ఆడు ఏం చేస్తాడు ఒక్కడను? భర్తను విడిచిపెట్టింది, ఆమె ఏం చేస్తుంది ఒక్కతనే? అని వాళ్ళు విడదీన వాడిగా చేశాడు అని అనమాట అండి. అక్కడ యేసుప్రభు ఎంత గొప్పగా మాట్లాడాడు అంటే నాకు చాలా లేటుగా అర్థమైందండి. అసలు ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి అనిపించిందండి. దేవుడు వాళ్ళు విడదీయరారివారిగా చేశాడు అన్నాడండి. తర్వాత ఇంద్ర నిమిత్తము పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వివాహం అయిన తర్వాత మొదటి స్థానం ఎవరిదైందండి,
భార్యది తర్వాత స్థానం ఎవరిదేనండి? అమ్మా నాన్నది. అమ్మా నాన్నని విడిచిపెట్టేమని కాదు, అమ్మా నాన్నని పోషించొద్దని కాదు, అమ్మా నాన్నని పోషించాలి, కానీ భార్యకు మొదటి స్థానం ఇవ్వాలి. ఒకవేళ అమ్మా నాన్నని పోషించకపోతే, ఇక్కడ బైబిల్లో దేవుడు భార్య హత్తుకోమన్నాడు కదని, భార్య అమ్మా నాన్నని పోషించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడు అట్టండి, అసభ్యుడు కలపలేదండి. ఓకే, వారిద్దరూ ఏక శరీరంలో ఉందరు, ఏక శరీరం కాబట్టి వారికని ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడే జతపరిచాడు, మనుషులు వేరు చేయకూడదు. మన మన ప్రమాణాల్లో వారు కూడా వేరవ్వకూడదు అని చెప్పిస్తారండి. దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు, చివరికి వారు కూడా వేరవ్వకూడదు అంటారండి. నాకు ఆ మాట బాగా నచ్చుద్దండి. మన మన క్రిస్టియన్ మ్యారేజ్లో ఆ ప్రమాణాలు అనేవి చూడండి, అద్భుతమైన ప్రమాణాలు అంటే. అయితే దురదృష్టం ఏంటంటే ఆ ప్రమాణాలు ఎవరూ చదవలేదండి. ఆ పాస్టర్ గారు చెప్తాడు, అను నేను, అను నిన్ను, అను నేను, అను నిన్ను, అను నిన్ను, ఆ భార్యనిగా, ఆ భార్యనిగా, స్వీకరించి స్వీకరించి, ఆదరిద్రమే తప్ప ఎంత చదువుకున్నా సరే కనీసం అది కంఠస్థం చేయలేదండి. చేశారండి? మీరు ఎంతమంది చేశారండి కంఠస్థం? మీ పెళ్లికి ముందు ఎంతమంది కంఠస్థం చేశారండి? చేస్తున్నారండి. అమ్మాయి అందరూ అడుగుతాండి ఇక్కడ, రెడీగా ఉంది, అందరూ వచ్చారు కంఠస్థం చేయలేదు అంటే ఏమి లేదు, అది కంఠస్థం చేయండి. అంటే పిల్లలు చేయించండి. అడు ఇప్పుడు నేనే కంఠం చేయండి అవుతున్నాడండి ఆయన. మీరు ఎక్కర్లేదు, మీ పిల్లలు చేసి కంఠస్థం చేయించండి. పెళ్లి కొడుకు చేత కంఠస్థం చేయండి, పెళ్లి కూతురు చేత కంఠస్థం చేయించండి. అప్పుడు మరి అలాగైతే పరిచయపత్రికమ్మని ఎందుకు చెప్పాడు మోషే? అప్పుడు సమాధానం చెప్తున్నాడండి 8వ వచనంలో, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. ఆదిండి అలా జరగలేదు, ఆదిండి ఆదాము పరిచయపత్రిక ఇవ్వలేదు, నోవహు చెప్పలేదు, అబ్రహాము చెప్పలేదు, ఇసాకు చెప్పలేదు, యాకోబు చెప్పలేదు. మరి మీకెందుకు చెప్పడింది? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి. మీరు మీరు క్షమించలేని వాళ్ళు, మీరు ప్రేమించలేని వాళ్ళు, కఠిన హృదయం గలవాళ్ళు, అంచేత వివేకులు పోయారా అని చెప్పేసి మోషే మీకు చెప్పాడు అని యేసుప్రభు చెప్పారండి. వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళు ఒక్కరు, వాళ్ళు వేరవ్వకూడదు అని. అంటే వివేకుల గురించి 19వ అధ్యాయం చెప్పిన తర్వాత తిరిగి వివాహాన్ని గురించి మాట్లాడుతున్నాడండి. తిరిగి వివాహం చేసుకుంటాను గురించి అంటే భర్త చనిపోయిన తర్వాత లేదా భార్య చనిపోయిన తర్వాత వివాహం చేసుకునేటప్పుడు మొదటి కొరింథీ 7 అధ్యాయంలో 39వ వచనంలో, భార్య తన భర్త బ్రతికినంత కాలము బద్ధురాలేను ఉండును. భర్త మృతి పొందిన తర్వాత, మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన దానిని, ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నటప్పుడు స్వతంత్రురాలేను, కానీ ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకునవలేను. అంటే వివాహం ఎక్కడ జరగాలండి? క్రీస్తునందు జరగాలండి. అంటే ఒకవేళ భార్య చనిపోయిన తర్వాత ఒక ఆమె చేసుకుంటే క్రీస్తునందు జరగాలండి. భర్త చనిపోయిన తర్వాత ఇంకొక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఎక్కడ జరగాలండి? క్రీస్తునందు పెళ్లి జరగాలండి. అది అక్కడ పరిశుద్ధాత్మ ఇచ్చిన నియమం. తర్వాత కానీ ఇంకొక ఆమెను వివాహం చేసుకున్న తర్వాత, ఇంకొక లేదా ఇంకొక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత, అంటే నాకు ప్రస్తుతం అర్థమైన సంగతులు చెప్తానండి. చాలా చోట్ల పొసగట్లేదండి. కొంతమంది చాలా హ్యాపీగా బతుకుతున్నారు, అది నేను కాదమ్మ. కొంతమంది చాలా హ్యాపీగా బతుకుతున్నారండి, అవగాహనతో బతుకుతున్నారండి. కొన్ని చోట్ల పొసగట్లేదండి, చాలా చోట్ల పొసగట్లేదండి. ఒకటి, వాళ్ళిద్దరికి పొసగట్లేదు. రెండోది, పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు చాలా హింస అయిపోతున్నాయి. నిన్న పేపర్లోనో లేకపోతే నిన్న టీవీలోనో వార్తల్లో మాట చెప్పారండి, సొంత తల్లి మార్పు తండ్రి. చూసారు నిన్న న్యూస్? సొంత తల్లి మార్పు తండ్రి, ఒక అమ్మాయిని హింస పెడుతున్నారట. అలాంటి పరిస్థితి భయంకరమైందండి. అది మీరు ఏం చేస్తానో తెలియదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీరు ఎలాంటి సలహాలు ఇస్తానో తెలియదు. ఒకవేళ పిల్లలందరినీ సెటిల్ చేసిన తర్వాత ఒకవేళ చేసుకుంటే ఓకే, ఏం పర్లేదేమో. లేకపోతే మాత్రం పిల్లలు చిన్నవాళ్ళు అయితే మాత్రం చాలా ఇబ్బంది అండి. మాతృ తల్లితో, మాతృ తండ్రితో చాలా ఇబ్బందులు అండి. మాతృ తండ్రి అయితే ఆమె కన్న పిల్లలు కావద్దు కాబట్టి ఆ పిల్ల మీద ఆ పిల్లనే పాడు చేయటం ప్రయత్నం చేస్తాడండి. మాతృ తల్లి అయితే ఇంకా ఆమెండి మనం చూడలేమండి, అది ఏమని చేస్తుందండి. ఒకసారి అయితే ఒక మాతృ తల్లి ఒళ్ళంతా వాతలు పెట్టేసిందండి, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో స్కూల్లో జాయిన్ చేశారండి. అంటే భయంకరమైన పరిస్థితులు అండి. అంటే కొంచెం ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఒకవేళ భర్త చనిపోయాడు లేకపోతే భార్య చనిపోయింది, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అలాంటప్పుడు ఏమనుకుంటే మంచిదండి? ఎవరన్నా మీరు ఓ మాట సజెస్ట్ చేయండి నాకు, ఏమనుకుంటే మంచిది? ఒక పురుషుడు ఉన్నాడు, భార్య చనిపోయింది,
అతను పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదు, అతను ఏమనుకుంటే మంచిది. ఓకే, ఏమండి ఏదో చెప్పారు, ఏమనుకుంటే మంచిది, ఏం చేయడం మంచిదంటే చేసుకోవడం మంచిది, ఏమనుకుంటే మంచిది. నన్ను ఈ స్థితిలో ఉంచాడు ఆయన, అంతే. ఇది నాకు దేవుడిచ్చిన స్థితి, ఇది దేవుడిచ్చిన స్థితి. అది స్టేజ్ మీద నిలబడి మాట్లాడే మాట కాదండి, అది జీవితంలో ఒక మనిషి మాట్లాడగలగాలండి. స్టేజ్ మీద మాట్లాడటం చాలా పెద్ద పెద్ద ఏదైనా మాట్లాడొచ్చిన స్టేజ్ మీద, తన లైఫ్లో ఒక మనిషి మాట్లాడాలండి. నాకు దేవుడు ఈ ఒంటరితనాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, దేవుడు ఎందుకు ఇచ్చాడు, నాకు మంచిగా ఇచ్చాడు, నేను ఇలాగే కొనసాగుతాను. ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ దానికి యేసు ప్రభు బోధలో ఒక మాట ఉందండి. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనే పదవచనండి, యేసు ప్రభు ఈ బోధ చేసిన తర్వాత అక్కడ ఉన్న శిష్యునికి భయం వేసిందండి. అది అబ్బాయి భార్యాభర్తల సంబంధం ఇలా ఇంత కఠినమైతే పెళ్లి చేసుకోకుండా మంచిది అన్నారండి. పదవచనం, ఆయన శిష్యులు భార్యాభర్తల కొన్ని సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తం కాదు అన్నారండి. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అనుగ్రహం పొందినవాడు తప్ప మరెవరూ ఈ మాట అంగీకరించలేడు అని చెప్పి అప్పుడు యేసు ప్రభు ఓ మూడు క్యారెక్టర్లను చెప్పాడండి. ఒకటి, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు కలరు. రెండు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. మూడు, పరలోక రాజ్యము నిమిత్తము తమను తాము నపుంసకులుగా చేసుకుని నపుంసకులు కలరు. ఈ మాటలు అంగీకరించగలవాడు అంగీకరించిన దాకా. పుట్టుకతోనే నపుంసకులు, ఎవరైనా ఒకరు చెప్పండి. అప్పసులైన 8వ అధ్యాయంలో ఒక ఆయన నపుంసుకుంటున్నాడు, అతను పుట్టుకతో నపుంసకుడు. మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన నపుంసకులు వాళ్ళవనండి. బబులోను సరికి వెళ్ళినప్పుడు బబులోను రాజులు ఏం చేశారటండి, వీళ్ళు కొంతమంది నపుంసకులుగా చేశారట. అలా వాళ్ళు మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాడు. మూడు, దేవుడు యొక్క రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడిన వాడు అప్పసుని పౌలు. అప్పసుని పౌలుకు వివాహం అయి ఉంటుంది, భార్య చనిపోయి ఉంటుంది, తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆయన అలా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అది దేవుడు నాకు అనుగ్రహించింది అనుకోవాలి. చివరగా ఒక వచనం చదివి ముగించేద్దాం. ప్రస్తుతం ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే విడుదల చేసుకుందాం అని ఎక్కువ మంది వాడుతున్నారు కదండి, వాడుతున్నారండి. ఎక్కువ మంది నోట ఈ మాట వస్తుందండి. ఏ మనిషి నోట ఆ మాట రాకూడదండి, ఏ మనిషి నోట ఆ మాట రాకూడదండి. ఎందుకో తెలుసా, అది యెహోవాకు అసహ్యమైన కార్యం అటండి. నాకు ఎవరైనా వాక్యం చెప్పండి, ముగించేస్తాను. మలకీ గ్రంథం 2వ అధ్యాయం 16వచనం గట్టిగా చదవండి ఎవరైనా. మలకీ గ్రంథం 2వ అధ్యాయం 16వచనం, భార్యను పరిచర్యించుట నాకు అసహ్యమైన క్రియ అని. చాలండి, ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా సెలవిస్తున్నాడు, భార్యను పరిచర్యించుట యెహోవాకు హేయమని క్రియ అటండి. కాబట్టి భార్యాభర్తల సంబంధం విడదీయరాని సంబంధం అండి. ఎంతోమంది వివాహం కాక, ఎంతోమంది వివాహం చేసుకునే అవకాశం లేక బాధలు పడుతున్నాడండి. దేవుడు కృపచేత నీకు ఒక భార్యను ఇచ్చాడు దేవుడు, దేవుని కృపచేత నీకు ఒక భర్తనిచ్చాడు, దేవుని కృపచేత నీకు సంతానం ఇచ్చాడు. నువ్వు ఆనందించి దేవుని మహింపరచు, దేవుని సంతోషపరచు, దేవుడి కృతజ్ఞత చెల్లించు. అంతే తప్ప గొప్పలకు పోయి వాటికి పోయి వీటికి పోయి కలహాలు పడి అహంభావంతో బ్రతికి నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. విడాకుల గురించి ఎప్పుడూ ఆలోచించద్దు, తిరిగి వివాహం చేసుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించద్దు. అలా ఉంటే మనం ఆనందంగా బ్రతుకుతాం. అందరు కొందరండి, చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మనం కలిసి ఇంకొక పాఠం అంటే దీని ఈ పాఠాలన్నిటికీ రిజల్ట్స్ ఓ పాట చెప్పుకొని గురించేసుకుందాం.